సునీతులుగా ఉంచి పురాతన మార్గం అని సత్య సద్దేశాత్మకు 3 రోజులు క్రీస్తు విద్యాన మహాసభలు 2వ రోజు సభకు విచ్చేసిన సోదర సోదరిమణులకు మరియు పెద్దలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరున అందరం. ఈరోజు నేను చెప్పబోయే పాఠం పరలోకం మంజేసి వెళ్ళాలా మరణిస్తే చాలా ప్రివేణ దేవుని వారిలారా మరణించిన తమ వారంతా పరలోకమే వెళ్ళారని నేటి కాలంలో ప్రతి ఒక్కరూ చెప్పుకోవటం పరిపాటుగా మారిపోయింది. ఇలా చెప్పుకునే వారి ఉద్దేశంలో పరలోకం వెళ్ళాలంటే మనిషి మరణిస్తే చాలనుకుంటే మరి ఎందుకు పుడుతున్నట్టు ఎందుకు బ్రతుకుతున్నట్టు ఒక్కసారి మనిషి బ్రతుకు కాదా అని మైన ప్రకృతిని మనం పరిశీలించిన ఎన్నో దేవుని సంగతులు మనకు నిత్య సత్యాలుగా మన కళ్ళ ముందే మన బ్రతుకులో పాఠాలుగా దర్శనమిస్తాయి. ఒకసారి మీ చేతిలో ఉన్న బైబిల్ తెచ్చి సామెతల గ్రంథము 16:4 మళ్ళీ చెప్తున్నారండి, సామెతల గ్రంథము 16:4 యెహోవా ప్రతి వస్తువును దాని పరిణామం కలిగజేసును. అంటే ప్రకృతి పుట్టింది పని చేయటికైనా అని మనకు అర్థమవుతుంది. మరి ఆ పని మరింత విఫలంగా మనం చూడగలిగితే ప్రసంగి గ్రంథం 5:6-7 మళ్ళీ చెప్తున్నానండి, ప్రసంగి గ్రంథం 5:6-7 సూర్యుడు ఉదించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదించు స్థలమునకు మరలా చేరుతూ తోరబడును, గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా తిరుగుతూ తన సంచార మార్గమును తిరిగి వచ్చును, నదులన్నీ సముద్రంలో పడును అయితే సముద్రం నిండట్లేదు, నదులు ఎక్కడి నుండి అవి వచ్చును అక్కడికి చేరుతూ తోరబడును. దీనంతని బట్టి ప్రకృతిలో ప్రతిది తిరిగి తన చోటుకు వెళ్తూ తమ పని ఎందుకు కొనసాగిస్తున్నాయి ఆలోచిస్తే మనిషి కూడా తిరిగి వెళ్ళాల్సిన పరలోకానికి పనిచేసే వెళ్ళాలని మనకు అర్థమవుతుంది. మరి పరలోకం వెళ్ళాలంటే ఏం పని చేయాలి, అలా వెళ్ళిన వారు ఎవరున్నారు అనే సందేహాలు మీకు కలగవచ్చు. ఈ సందేహాలన్నింటి నివృత్తి చేసి మనిషి పరలోకం చేరే మార్గాన్ని చూపడానికి పరలోకం నుండి లోకానికి వచ్చి పని పూర్తి చేసి తిరిగి పరలోకం వెళ్ళిన వాడే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకం ఎలా వెళ్ళాడు అరెస్ట్ సాధించారు ఒకసారి బైబిల్లో చూద్దాం. యోహాను సువార్త 17:4-5 మళ్ళీ చెప్తున్నానండి, యోహాను సువార్త 17:4-5 చేయటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి లోకము పుట్టకమును నీ వద్ద నాకు ఏ మహిమనున్నో ఆ మహిమతో ఇప్పుడు నీ వద్ద మహిమపరచము. చూసారే ప్రేమైన దేవుని వాళ్ళ యేసుక్రీస్తు ప్రభువారు పరలోకం వెళ్ళడానికి దేవుడిచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చను అంటున్నారు. అంటే మనం కూడా దేవుడు మనకిచ్చిన పని పూర్తి చేస్తేనే కానీ పరలోకం వెళ్ళలేమన్నమాట. అయితే మనం చేయాల్సిన పని ఏమిటి? బైబిల్లో పాత నిబంధనకు వస్తాము కృత నిబంధన పుస్తకంలో 10వ పుస్తకమైన ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:10 మళ్ళీ చెప్తున్నానండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక 2:10 మరియు వాటి ఎందు మనం నడుచుకునే వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు చేయడానికి మనం క్రీస్తును సృష్టింపడిన వారమే. దేవుడు చేసిన పని ఏమి ఉన్నాం చూసారా ప్రియమైన దేవుని వారులారా, మళ్ళీ దేవుడు చేసిన దేవుని పనికే అనగా ఆత్మలు రక్షించే వాక్య పని చేయడానికేనని మనకు అర్థమవుతుంది. ఎప్పటికైనా సత్యాన్ని గ్రహించండి, దేవుడు మనకిచ్చిన సక్రియలు లేడు మన పని పూర్తి చేసి సిద్ధపడగలిగితే స్నరులారా తిరిగి రండి అని పిలుస్తున్న దేవుడు మరణమిచ్చి పరలోకానికి ఆహ్వానిస్తున్నాడని తెలుసుకోగలం. కాబట్టి పరలోకం పనిచేసే వెళ్ళాలన్న సత్యాన్ని గ్రహించి సంసిద్ధులు కాగలరని ఆశిస్తూ ఇంతవరకు నా మాటలు ఓపుకతో ఉన్న మీ అందరికీ మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను. సెలవు.